కోరా ప్రగతి ఛానల్కు స్వాగతం ప్రముఖ సామాజిక సేవకరాలు సంఘ సంస్కర్త నాస్తికురాలైన హేమల తలవణం నేరస్తుల సంస్కరణపై రచించిన జీవన ప్రభాతం కార్యక్రమంలోని క్రిందటి ఎపిసోడ్లో గజదొంగ బాలన్న చిన్నప్పటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ తెలుసుకుందాం చిన్నయ్య గాయాలు మానడానికి రెండు నెలలు పట్టాయి మూడో నెలను కానీ అతను లేచి తిరగలేకపోయాడు ఈ మూడు నెలలు పూర్ణిమ సహాయంతో వారి ఇల్లు గడిచింది జ్యోతి బాలనలు ఆమె వద్ద చాలా చనువు సంపాదించుకున్నారు సుజాత జ్యోతి మంచి స్నేహితురాణరైపోయారు పొగడపూలు అడవి మల్లెలు ఇవ్వడం పున్నంగి పిట్టలు పట్టి సుజాతకు ఇవ్వడం బాలనకు ఇష్టమైన పని అయింది వేసవి కాలంలో మాత్రమే ఈ పిట్టలు వలస వస్తాయి తొమ్మిది రంగుల ఈ పిట్ట చాలా అందంగా ఉంటుంది వేప చెట్ల గుబురు కొమ్మలలో కూర్చుండే ఈ పిట్టను కనుగొనడం కూడా నేర్పరితనమే పిట్ట పొట్ట కింద ఎర్రని రంగు చూసి పిట్టను కనుక్కుంటారు జ్యోతి సుజాత ఇద్దరు చెట్ల గుబురు కొమ్మలలో ఈ పిట్టను కనుక్కోవడంలో చాలా నేర్పరులు వారికి ఇది ఒక ఇష్టమైన ఆట అయితే తామిద్దరూ చూసిన పిట్టను బాలనకు చూపరు పిట్ట పిట్ట అనుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుతారు కానీ బాలనను చూడనివ్వరు అందమైన చిన్న పిట్ట చంపబడటం బాణంతో పాటు ఆ పిట్ట కింద పడి గిలగిల తన్నుకోవడం జ్యోతికి సుజాతకు బాధ వారిద్దరూ ఏడుస్తూ కూర్చున్నవారు పిట్టను చంపితే అంచేత బాల తాను ఈ పిట్టల వేటకు వీరిద్దరినీ కన్నుకప్పి ఒంటరిగా వెళుతూ ఉండేవాడు చాలాసార్లు వేసవి ప్రారంభమవుతున్నది పగటి చలి విరిగిపోయింది పూర్తిగా ఎండ బాగా కాస్తున్నది ఎండలు బాగా పెరగడానికా అన్నట్టు ఒకరోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడింది ఆ మరునాడు అడవి స్నానం చేసిందా అన్నట్లు చల్లబట్టడమే కాక గుబురు ఆకులు ఉదయపు టెండర్లో నిగనగలాడుతున్నాయి బాలన్న వేపతోపులో పైకి చూస్తూ వేప గుబురులు వెతుకుతూ ఉన్నాడు ఎర్ర రంగు కోసం అంతలో జ్యోతి సుజాతలు వచ్చారు వారు వచ్చి రావడంతోనే పిట్ట పిట్ట అంటూ ఒక చెట్టు చుట్టూ తిరుగుతున్నారు ఆటగా వారికి కొద్ది దూరంలో ఉన్న బాలను వచ్చి ఆ చెట్టు గుబురు కొమ్మలను వెతికాడు నాకు కనబడిందిగా అంటూ బాణం గురి చేస్తున్నాడు బాలన్న దేనికైనా గురి చూస్తున్నప్పుడు ఏకాగ్రత నిలుపుకుంటాడు అలా చూసి ఒకే దెబ్బతో ఏ పండునైనా పక్షునైనా కొట్టగల గురి ఇవ్వానికి చిన్నతనంలోనే అబ్బింది బాల నిశ్చలంగా నిలిచి బాణం ఎక్కువ పెట్టబోతూ ఉండగా సుజాత ఒక్క తోపు తోసింది కొట్టవద్ద్రా బాల అంటూ బాణం గురి తప్పింది సుజాత ఆనందంతో చప్పట్లు చరుస్తూ ఎగిరిపోయిందిరా పిట్ట జ్యోతి కూడా వంత పలికింది బాలను ఉక్రోసం ఆవేశం ఒక్క పెట్టును ఆవహించి బాణాకరతను తీసి సుజాతను గట్టిగా కొట్టాడు ఆ దెబ్బతో సుజాత కెవ్వుమన్నది అదే సమయంలో అలుగురాజు ఇంటి నుండి బయటకు వస్తూ ఈ దృశ్యాన్ని చూసి క్రుద్ధుడై త్వరితంగా వచ్చి ఏరా వెదవ నీకు పొగరెక్కిందిరా అంటూ లాగి చంప మీద చాచి కొట్టాడు నీ అంతు చూస్తానని బాల మెడ మీద చేయి వేసి నెట్టాడు అప్పటికే కంపించి కళ్ళు తిరిగిపోతున్న బాల ఈ నెట్టుడితో కింద పడ్డాడు మరి లేవలేదు పూర్ణిమ ఈ పిల్లలను అతి చనువుగా దగ్గరికి తీయడం సుజాత బాలన్న జ్యోతిల మితిమీరిన స్నేహం ఇవన్నీ చూస్తున్న కరుణమకు నిప్పు మీద ఉప్పు చల్లినట్లుంటున్నది అలుగురాజుకు ఎన్నోసార్లు ఈ విషయమై విషం పోసింది అయినా అలుగురాజు చెల్లెలని ఏమీ హెచ్చరించలేకపోయాడు ఈవేళ ఈ దృశ్యం చూశాక అతనికి విచక్షణ జ్ఞానం నశించి ఆజానుబాహుడైన తాను ఈ పసివాడిపై తన బలాన్నంతా ఉపయోగించాడు పూర్ణిమ పరుగున వచ్చింది జ్యోతి ఏడుస్తూ ఇంటికి పరుగు తీసింది వాడు తప్పాడు దెబ్బ బాగా తగిలినట్లుందంటూ పూర్ణిమ బాలను రెండు చేతుల ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చింది సుజాత నిశ్చేస్తురాలయ్యే ఏడుపుతో తల్లిని అనుసరించింది వారం రోజులకు కానీ బాలన్న పూర్తి ఆరోగ్యవంతుడు కాలేదు బాలన్న మందులు ఇతర ఖర్చులన్నీ అలుగురాజే భరించాడు బాల కోసం ఈ డబ్బు ఉంచరా అని చిన్నయ్యకు అందించినప్పుడు చిన్నయ్య నాగమ్మ ఎంతో ఆనందపడి అయ్యకు మన మీద ఎంత దయ్యో అనుకున్నారు ఈ సంఘటన తర్వాత పూర్ణిమ ఆలోచించింది సుజాతను పట్నం పంపి హాస్టల్లో ఉంచి చదివించాలని దానికి తగిన ఏర్పాట్లు చేయమని అన్ననే కోరింది ఈ దెబ్బ తర్వాత చిన్నవాడు బాలలో కూడా మార్పు వచ్చింది వాడు బాణాకర్ర ముట్టుకోవడం లేదు పూర్ణిమ ఇంటికి రావడం లేదు ఎప్పుడు జింకలా పరిగెత్తి అడవంతా చుట్టూ వచ్చే బాలన్న ఇప్పుడు ఏదో ఒక చోట నిశ్శబ్దంగా కూర్చుంటాడు తోటి పిల్లలతో ఆడుకోవడం లేదు సుజాతను పట్నం పంపాక ఒకనాడు సాయంత్రం బాలన్న పూర్ణిమ వద్దకు వచ్చి అమ్మా సుజాతమ్మ ఇక రానే రాదా అని అడిగాడు బాలన్నను చూసి పూర్ణిమ జాలిపడింది అమాయకుడు ఈ పేద బాలకుని మదిలో ఏదో బాధ కూడు కట్టుకున్నదని గ్రహించింది వాడిని దగ్గరికి తీసుకొని వస్తుంది బాల చదువుకొని వస్తుంది మరి సుజాత లేదు కదా నీవు నా వద్దకు రా నేను ఒక్కదానినే కదా అన్నది బాలను ఓదార్చి అతను చేసింది తప్పు కాదని తెలియజేస్తూ చెప్పరా బాల నీవు రాత్రులు నా వద్దకు వచ్చి చదువుకొని నీ మురళి వాయించి సుజాత లేదు అనే దిగులు నాకు లేకుండా చేయవా మరింత అనునయంగా అన్నది బాలన్న వెక్కిబెక్కి ఏడుస్తున్నాడు దుఃఖాన్ని తిప్పుకోవడం వాని చేత కావడం లేదు కొంతసేపటికి వారు సంభాళించుకొని మౌనంగా కూర్చుండిపోయాడు బాల ఆకలిగా ఉందా లేదు అన్నట్లుగా తల ఊపాడు ఆమె వెళ్ళి కంచంలో అన్నం కూర తెచ్చి వారి ముందు ఉంచి నీవు తినకుంటే నేను తినను బాల అన్నది చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాడు ఆప్యాయత ఆదరణలకు మించిన స్నేహం ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించగలది ఈ ప్రేమ ఎటువంటి చిన్నారి హృదయానికైనా కావలసింది ఆదరణ అనురాగం పూర్ణిమ మాతృహృదయంలో బాలస్థానం సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download Samaram multi channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels